गुड मॉर्निंग फ्रेंड्स, सो फाइनली मैं ट्रिप स्टार्ट स्पीती वैली। सो योजी साटर्डे बैक मत मौंटा सारी चूपा एमेम क्यारी चुनाव चूँ अगर फुल लोडेड मैं चिरता मेद इवचे मैं जर्री कैंस टैंक बैग पैनियर्स बॉक्स नीन कैंपिंग संबंधी इवीं पेना इंकोटे क्लॉथ्स पेना इधे मैं स्टव मैं अको నాకైతే కూర్చోడానికి ఇంతనే స్పేస్ ఉంది బట్ ఓకే ఆల్్రెడీ కూర్చోని ట్రైల్ చేశాను కంఫర్ట్ గానే వెళ్ళొచ్చు నో ఇష్యూ ఇప్పుడు ఫైనల్ గా మన చిరుతాయి రెడీ డే 1 లో చేసి మనం గ్వాలియర్ టు చండీగఢ్ వరకు కవర్ చేస్తాము అయిపోయింది కానీ ఒక్క పోతుంది ఒక రోజు ఒక రేంజ్ లో ఒక్క పోతుంది ఏం చేయాలి అర్థం కావట్లేదు సంపుతుంది అసలు అది ఈరోజు మా ట్రిప్ వచ్చేసి గ్వాలియర్ టు చండీగఢ్ ప్లాన్ చేశాము ఆ ఢిల్లీలో కొంచెం వర్క్ ఉంది అలా మా ఫ్రెండ్కి ఇద్దరికి షాపింగ్ చేయాల్సి వస్తుంది సో వాళ్ళు షాపింగ్ చేసుకొని ఒక 2 అవర్స్ ఢిల్లీలో స్పెండ్ చేసి అక్కడి నుంచి డైరెక్ట్ చండీగఢ్ మాక్సిమం చండీగఢ్లో రీచ్ అయ్యి చండీగఢ్లో నైట్ స్టే చేస్తాము నెక్స్ట్ డే వచ్చేసి చూడాలి చండీగఢ్ నుంచి ఇంకా ఎక్కడి వరకు రీచ్ అవుతాము అనేది वो कहाँ है अशु भाई हाँ बाईपास सही है ना कहाँ अशु भाई फोन लो अशु भाई ट्रिप ऑलमोस्ट कैंसल ऐक्चुअली मैं 3 राइडर्स उड़े बट मॉर्निंग इश्यू वाल शू भाई कैंसल आयनेम कोप इंटे रिटर्न सो मैं रिटर्न इंटे अत इंटी माला असल प्रॉब्लम तेजकटा ఆల్్రెడీ 1 అవర్ లేట్ అయిందని చెప్పి ఆయన కోపం వచ్చి ఇంటికి వెళ్ళిపోయాడు గ్రూప్ లో అండర్స్టాండింగ్ ఉండాల్సి వస్తుంది ఎందుకంటే 1 అవర్ 1 అవర్ ఇటే కొంచెం అడి ఇట అయినా గానీ అడ్జస్ట్ చేసుకోవాలి 1 అవర్ లేట్ అయిందని చెప్పి ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు నేను ఇప్పుడేమో అలిగి చిన్న పిల్లలకి అలిగి కూర్చొని నేను రానంటే రాను నేను అంటే మీరు వెళ్ళండి అన్నాడు కానీ మేము ముగ్గురు ప్లాన్ చేసుకొని వచ్చాము సో ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము మాక్సిమం కన్వే చేస్తామని రమ్మని చెప్పడానికి ఆయన రాలేదంటే नेक्स्ट प्लान अपडेट सो सॉरी फॉर इनकन्वीनियंस सो नीन अंड आलोक रिटर्न वाले इंटे मन वो कुछ क्लियर डिस्कस प्रॉब्लम वन अवर इंका वेरे पर्सनल प्रॉब्लम उपाँन चुप्तम अंत का वन अवर लेट रिटर्न ट्रिप असल मैं प्लांटे 8 डेस प्लान एट डेस स्टार्ट रोजे एंड ट्रिप एम अर्थ कावे అదే అండర్స్టాండింగ్ ఉండాలి అండర్స్టాండింగ్ లేకుండా అయితే ఇట్లా గ్రూప్ అనేది ఇలా క్రియేట్ అవుతుంది అర్థం కావట్లేదు సో వెళ్దాం చూద్దాం ఏమంటాడు అనుషు భాయ్ దాని బట్టి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ సో ఈరోజు చూస్తే డే 2 మీరందరూ షాక్ అయి ఉండొచ్చు డే 2 లో కూడా సేమ్ లొకేషన్ చూపిస్తున్నాను ఏందా అనేది బట్ ఒక దీంట్లో ఒక చిన్న రీజన్ అయితే ఉంది నిన్న ఆల్రెడీ మేము స్టార్ట్ అయిపోయాము బట్ సమ్ పర్సనల్ రీజన్స్ వల్ల మళ్ళీ రిటర్న్ రావాల్సి వచ్చింది ఒక 100 కిలోమీటర్స్ వెళ్ళి రిటర్న్ వచ్చాము सो ఈ రోజు కూడా స్టార్ట్ అవ్వాలని ప్రిపేర్ అయ్యి మొత్తం లగేజ్ అంతా క్యారీ చేసి స్టార్ట్ అయ్యాము బట్ ఆ నెగటివ్ థాట్స్ ఏమో ఒకసారి ఒక చిన్న బైక్ కూడా కింద పడిపోయింది నాది కూడా స్కిడ్ అయ్యింది సో మాకు ఇట్లా వైబ్స్ అయితే వస్తున్నాయి సో మాకు తెలిసి బైక్ ట్రిప్ అయితే ఇప్పుడు ప్రెజెంట్ క్యాన్సిల్ చేస్తున్నాము స్పీతి ఆల్మోస్ట్ క్యాన్సిల్ అయ్యి చెప్పాలంటే అందరింట్లో కూడా నో నో అని చెప్తున్నారు మేమైతే రెడీ ఈ రోజు ఎట్లయినా స్టార్ట్ అవ్వాలని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ 5కే స్టార్ట్ అయ్యాము బట్ కొంచెం దూరం వెళ్ళంగానే మా ఫ్రెండ్ బైక్ స్కిడ్ అయిపోయింది సో నాది కూడా ఆల్మోస్ట్ కింద పడిపోయాను సో ఇవన్నీ ఆలోచిస్తుంటే మాకు ఎందుకో ఒక సింప్టమ్స్ లాగా అనిపిస్తున్నాయి వెళ్ళొద్దని నిన్న కూడా అలానే అయిపోయింది ఒక 100 కిలోమీటర్స్ వెళ్ళి రిటర్న్ రావడం అయింది
సో మా ఆల్బాక్స్ మేమైతే 3K వెళ్దామని స్టార్ట్ అవుదామని బయలుదేరాము. 3 కూడా ఒక ప్రోగ్రామ్ క్యాన్సిల్ డిలే అవుతూ 10th వరకు వచ్చింది. 10th నిన్న స్టార్ట్ అయ్యి నిన్న కూడా రిటర్న్ వచ్చేసాము. ఈరోజు చూస్తే ఈరోజు సిచ్యువేషన్ కూడా మార్నింగ్ అలానే అయిపోయింది. సో మ్యాక్సిమం స్పితి ట్రిప్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. సో ఇప్పుడు చూస్తాం నెక్స్ట్ ఎక్కడైనా ప్లాన్ చేయాలా అనేది లోకల్ కానీ. సో మీకు అప్డేట్ చేస్తాను. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. बीच में इतना बड़ा पत्थर डाल दिया उन्हें. आप प्यार ले पाने पकड़े रहना. इधर नहीं चलिए गाड़ी. नहीं नहीं पकड़े पकड़ो पकड़ो. मैं गाड़ी पकड़ू ना. उधर साइड मत ना. इधर ही नहीं उधर चलिए. ये तो नल्ला है यार. अरे आगे आ जाओ. नहीं नहीं एक रुक. उधर इतना पत्थर आगे बीच में. इतना भारी तो कोई लगाए पत्थर समझ नहीं आ रहे. हाँ वो तो निकल जाएगी. अंशु भैया को बुला लो फिर. अंशु भैया को Oh.